షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో కరివేపాకు ప్రతి ఇంట్లోనూ కంపల్సరీగా ఉండేది, అంటే మార్కెట్కి వెళ్ళినప్పుడు బజార్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చుకుంటారు. ఇది ఆకుకూరల్లో అన్ని కూరల్లో అంటే పోపుల్లో వాటిల్లో మనం కంపల్సరీగా వేసుకుంటూ ఉంటాం. సో దీంతో ఉన్న ఇంకొకటి స్పెషల్ ఏంటంటే చాలామంది కరివేపాకు పొడి పెట్టేసి పిల్లలకు తినిపించే మొదటి ముద్దలు, ముఖ్యంగా అమ్మాయిలకి. అలా ఒకటే కాదండి, ఈ కరివేపాకు పొడిని మనం చేసుకునే మసాలా కూరల్లో కానీ లేకపోతే వేపుళ్ళల్లో ఫ్రై ఐటమ్స్లలో కొంచెం మనం అలా ఎండింగ్లో కొద్దిగా వేసేసి బాగా కలిపేసుకుంటే ఆ ఒక కూర మసాలా కర్రీస్ కానీ లేకపోతే వేపుళ్ళకు కానీ ఉండే టేస్ట్ కంటే ఎక్కువగా రెట్టింపు అయిపోతుంది. అంటే ఆ కరివేపాకులో ఉండే ఆ ఫ్లేవర్స్ అడిషనల్గా యాడ్ అయ్యి సూపర్గా వస్తుంది. ఇప్పటి నుంచి మీకు ఎప్పుడైనా కొంచెం స్పెషల్గా చేయాలనుకొస్తే కరివేపాకు పొడిని కొంచెం ఎండింగ్లో వల్ల యాడ్ చేసుకోండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది.